విశాఖ మణ్యంలోని మంచు అందాలు పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. మండలంలోని వంజంగిలోని మంచు కొండలను తలకించేందుకు సందర్శకులు వందలాది మంది తరలివచ్చారు. దీంతో విశాఖ మణ్యంలో దాగి ఉన్న ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లను వంజంగి యువకులు సిద్ధం చేస్తున్నారు. ఇక పర్యాటకులు అక్కడ రాత్రి బస చేసేందుకు అవసరమైన గుడారాలు, ఫైర్ క్యాంపెయిన్లు, కట్టెలు వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. మంచు కొండల్లో సందర్శకుల మనసు దోచుకునేందుకు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు వాతావరణం అనుకూలిస్తోంది. పర్యాటకులు ముందు రోజు రాత్రే అక్కడకు చేరుకోవడంతో వంజంగి మంచుకొండలో పర్యాటకుల రాత్రి బస్సులు పెరిగాయి. ఇక వంజంగి మంచుకొండలను తలకించేందుకు 2000 మంది వరకు పర్యాటకులు వచ్చారు. రాత్రికి పాడేరులో బస చేసిన మైదాన ప్రాంత పర్యాటకులు ఉదయాన్నే వంజంగి మంచుకొండల ప్రాంతానికి తరలి వెళ్తారు. మంచు చలి వాతావరణంలో పర్యాటకులు సందడి చేశారు. మేఘాలు కల్లలవేలు మర్రి రామారావు. నేను ఈ గ్రామానికి పెద్ద మనిషి, కానీ పర్యాటకులు పాడేరు నుంచి గుడారాలు వ్యాపారం చేస్తూ పంపిస్తున్నారు, కరెక్టే. కాకపోయినా ఈ చెత్త తీయడానికి మాత్రం గుడారానికి 100 రూపాయలు చొప్పునైనా గవర్నమెంట్ వసూలు చేసి చేసినట్టుకు అనుమతి ఇవ్వాలి. కాకపోతే డైలీ మేము రోజు ఈ చెత్తను సాయంత్రాన్ని క్లీన్ చేయకపోతే ఎక్కువ చెత్త అయిపోతుంది. కానీ పర్యాటకులకు రావడం మంచిదే, కరెక్టే. కాకపోతే వ్యాపారస్తులు గుడారాలు పాడేరు నుంచి వ్యాపారస్తులు పంపిస్తూ ఈ గుడారాలు దగ్గర చెత్తలు చెదరలు అయిపోతుంది. మేము క్లీన్ చేసేటప్పుడు ఈ గుడారాలకు ఒక్కొక్క గుడారానికి 100 రూపాయలు చార్జ్ ఈ గవర్నమెంట్ వసూలు చేసింది. అనుమతి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలనేసి ఇవ్వాలని కోరుతున్నాము. నేను ఇక్కడ ఇదంతా రోజుకు 5000, 2000, 3000 జనాభా ఒక్కొక్క రోజు. ఆదివారం సండే శని ఆది అయితే 5000, 6000 జనాభా వస్తున్నారు. కానీ అలాంటిది చెత్త ఎక్కువ, ప్లాస్టిక్ బాటిల్ కానీ, కవర్ సంచులు కానీ, తర్వాత డ్రింకింగ్ బాటిల్ సీసాలు కానీ, వీరు సీసాలు కానీ ఒక లారీ లోడ్ అయింది, ఇక్కడ స్టాక్ పెట్టున్నాను. అన్ని చెత్త తీయడానికి మాకు అనుమతిగా లేకపోతే ఆ వ్యాపారస్తులని సరైన చెప్పి వారికి మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటు గుడారాలు పంపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది సందర్శకులు వస్తున్నారు. మామూలుగా ఇక్కడ బయట నుంచి తీసుకొస్తున్నారు గుడారాలు. అలా వాళ్ళు తీసుకొచ్చిన ప్లాస్టిక్ అంతా ఇక్కడ చెత్త పడవేస్తున్నారు. వాళ్ళైనా కూలీలు పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ ఉన్న కుర్రలు కానీ కూలీలుగా పెట్టుకొని వాళ్ళకి ఎంతో కొంత ఒకరోజు వేతనము చెల్లించి